హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడు మనం పల్సర్ ఎన్ఎస్ 200 అయితే మళ్ళీ చెక్ చేయబోతున్నాం. ఇప్పుడు వీడియో మనం చూసే స్కిప్ చేయకూడదు చూడండి, మనకు తెలుస్తా ఎంత మళ్ళీ ఇస్తా అంత. మనకైతే అయిపోయింది, ఫ్యూల్ అయింది, ఫ్యూల్ మొత్తం అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం, స్టార్ట్ అయితే అవుతలేదు. మొత్తం అయిపోవడం చూపిస్తాం, ఎందుకంటే మీకు మొత్తం అయిపోయింది. చూడండి, మనకు మొత్తం అయితే అయిపోయింది లోపల. ఆల్రెడీ మనం లేట్ అవుతా అని తెలిసి వీడియో ఆల్రెడీ 1 లీటర్ తీసుకొని పెట్టుకున్నాం, ఎందుకంటే వీడియో లేట్ అవుతా దాని వల్ల. ఓకే, లేట్ అయిపోయింది చాలా. కరెక్ట్ 1 లీటర్ తెచ్చుకున్నాం మనం, మళ్ళీ ఏం తీసుకొని చూసాం. మనకి ఓడోమీటర్ చూసినట్టయితే ఒకసారి కనబడతాయి, ఒక్క నిమిషం చూపిస్తా. 2093 ఉంది. ఇంకోటి ట్రిప్ 1 ఏమో 0 అయితే వేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం అయితే ట్రిప్ 1 అయితే 0 వేసాం. చూసాం మళ్ళీ ఏం తీస్తుందో మొత్తం, ట్రిప్ మొత్తం తెలిసిపోతాం మీకు. నాకైతే జిలకైతే ఇచ్చింది, కానీ వీడియో ఆన్ చేయకుండా ఇప్పుడు ఏం వీడియో ఆన్ చేయకుండా అయిపోయింది అనుకుంటా. 39.5 పోతుంది, ఇంకా పోతుంది, అయిపోయింది.
మనకైతే పెట్రోల్ అంతా అయిపోయింది అనుకుంటా. లేదు అనుకుంటున్నాం కానీ ఇంకైతే పోతుంది కొంచెం ఇక్కడ కొంచెం పోతా అనుకుంటా. 1 కిలోమీటర్ మీకోసం చూపిస్తున్నాం ఇంకా, ఎందుకంటే 1 లీటర్కి ఎంత ఇస్తామో మొత్తం చూపిస్తున్నాం. 40.5 ఇంకా 500 మీటర్స్ అనే పోవచ్చు నాకు తెలిసినంతకైతే. మొత్తం అయిపోయిన తర్వాత పోతాం, ఎందుకంటే మనం ప్యూర్ 1 లీటర్ తీసుకున్నాం. ప్యూర్ కాదు అది కట్టి ఇదేంది ఇంత దూరం పోతుంది అయిపోయింది. ఇక పోదనుకుంటున్నా 40.6 ఓడోమీటర్ అయితే మనం చూసినట్టయితే ఓడోమీటర్ 20974. దానికి దీన్ని క్వాలిటీ చేస్తే మనకి 40.6 ఇస్తుంది మైలేజ్ అయితే. NS200 అయితే మనకి మైలేజ్ 45+ ఇస్తా అనుకున్నాం కానీ 40.6 ఇచ్చింది. సరే ఫ్రెండ్స్ చలో మనకి 40.6 ఇచ్చింది బండి అయితే. నేను అనుకున్న 45 ఇస్తా అనుకున్నా కానీ 40.6 ఇచ్చింది బండి. మీకు ఇంకా ఏ బైక్ మైలేజ్ టెస్ట్ చేయాలో నాకు కామెంట్లో చెప్తే నేను టెస్ట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.